కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తారంటే ఫుల్ కాన్ఫిడెన్స్ తో వచ్చేసాడు మా సద్దాం హుస్సేన్. అగట్టునుంటావా నగన్న, ఇగట్టుకొస్తావా నగన్న. ఏంటంటే మన ఊర్లలో పోతే యాక్సిడెంట్ జరుగుతుంటాయి, యాక్సిడెంట్ జరుగుతుంటే అక్కడ గమ్మత్ అయినటువంటి కొన్ని క్యారెక్టర్లు పోతాంటాయి వాళ్ళ దగ్గరికి. అది ఎట్లుంది, సపోజ్ ఊరు బయట యాక్సిడెంట్ అయింది, ఒక 31st నైట్ యాక్సిడెంట్ అయింది, ఆరికి జనాలు పోతే ఎట్లుంది ఒకసారి చూద్దాం. ఇటు వస్తాడు, ఎన్నడూ కాలేదు ఆకిస్పండి యాక్సిడెంట్ బా, ఫస్ట్ టైం ఈ అక్క మస్త్ అయింది, ఈ అక్క సినిమాలు ఎట్టి తట్టి ఉన్నారు. పక్కన కూడా వస్తాడు, ఏమన్నా గుంపు కొట్టి రేమైంది, పెళ్ళి అయితే పోలీసులు వచ్చి ఉంటారు కదా యాక్సిడెంట్ దగ్గర రాసుకోవడానికి. పోలీసులు ఆయన నిలబడుకుని ఉంటారు కదా, ఎవరైనా పోరగాళ్ళు. పోలీసులు ఏ పిల్లగా ఇట్రా నేనా, ఇంకా ఇంకా కొంతమంది వస్తారు కదా ఊరోళ్ళు, వాళ్ళు ఎట్లుంటది. పోలీసు పెద్దమంది, ఏం సార్ తెలుసా మీకు కుర్రోళ్ళు, తెలుసా పిల్లలు పక్కన పెట్టు, నేను చెప్పిన అప్పుడే 20 ఏళ్ళ ముందే గిరా గాలి తిరుగుతానని చెప్పిన నేను. దయ్యాలు తిరుగుతానే, గొర్రెను కోయాలంటే మా నా కొడుకులకు పైసలు పోతాయని ఎవడు కోయలే. ఇట్లా సార్ గాడ మూలకు చెట్టు కనపడుతుందా, గాడ పోరి ఉరేసుకున్నాడు, గదే గీదంతా చేస్తాంది. గీడ ఒక నిలబడుకుని ఉంటాడు, ఇటు బాధపడుతూ ఉంటాడు. మామ ఫోన్ చేసిరా, ఏం లేదు మామ ఫోన్ చేరువా. వీడు పోలీస్ అయినా సార్ ఆయన దగ్గరికి, ఏం వయ పిల్లగా ఎందుకు నువ్వు బాధపడతాను, బండి నాదే సార్ బండి నాదే సార్. అద్దురా అని చెప్పిన ఎఫ్ టూ అని చెప్పి నా మందు తాగి వచ్చారు సార్ ఇల్లు. అంబులెన్స్ రాలే ఏంది బా, అంబులెన్స్ ఏమో అలా యాక్సిడెంట్ అయినదంట, ఏమో ఏం చేయాలి అర్థం అయితే డాక్టర్ అవుతాడు అప్పుడే. డాక్టర్ కొడుతుంటాడు, పిల్లగాలి గ్యాసిన లేపు, ఏమో ఆ మొత్తం పేడ ఉన్నది వెనకాల, ఏడేస్తావు హాస్పిటల్కి ఇప్పుడు కాదు, లేపుతావు పానం పోతుంది, స్టార్ట్ చేయి. ఊరిని యొక్క పిల్లగాలేరువా, పిల్లగాలేరు చిక్కిడు పని నువ్వు అని కాకరాడు దుర్రగాడుకో మళ్ళా లోపలికి ఉత్తరాలు ఓ ట్రాక్టర్ మంచి ఏడికి దిగుతాను ప్రకృతి విలుతాను కదా. అరే ఇలా పిల్లగాని కాలు ఇరిగిందా, లేకపోతే నా కాళ్ళ పుండి కాడుతుంది. మొత్తానికి హాస్పిటల్ తీసుకొచ్చిర్రు. ట్రాక్టర్ ఎట్లా జరిపేసినావు నువ్వు? దట్ గై ఈజ్ ఫారెస్ట్ హాస్పిటల్ దగ్గర ఇలా అమ్మ పిల్లగాడు అమ్మ పిల్లగాడు అక్కడ కూడా బయట అనుకుంటున్నాడు. ఏంది అమ్మ నా పిల్లగాని మొఖమైంది కర్రెగా అయిపోయింది, నీ పిల్లగాడ కాదు నా పిల్ల పుట్టినప్పుడు వస్తుంది నేర్చుకొచ్చిన, నువ్వు నా దగ్గర పిల్లగాడి పిల్లగాడి నేర్చుకుపడుతుంది లోపల పో, ఇక పిల్లగా దగ్గర పోయి గాడి ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అమ్మ ఎందుకు కొడతాను, రెండో కాలు కూడా ఇలా కొట్టారు సార్.
అర్జున్ రెడ్డి అద్దురా మనకు బుల్లెట్ బండ్ల రా డీటెయిల్ చెప్పు. పిల్లగాడు ఎంతవరకు చదువుకున్నాడు? రాత్రి 11 దాకా చదువుకున్నాడు సార్. ఓ నీ అబ్బా ప్రవీణ్, 11 దాకా కాదు, మొత్తం స్టడీస్ ఎంత కంప్లీట్ చేసిండు? పెద్ద చదివే చదివిండు సార్. అదే పెద్ద చదువు అంటే ఎంత? 10 చదివిండు సార్. 10 అంటే మేము డాక్టర్లు చిన్న చదువు చదివినాం, ఎల్కేజీ యూకేజీ డాక్టర్లు చేసిరు మమ్మల్ని. వయసు ఎంత? 45 సార్. ఏం మజాక్ చేస్తున్నావు బే? ఇక 45 నా వయసు చెప్పు. నీ వయసు ఏమని కావాలి? నీ వయసు ఏమని కావాలి? గాని వయసు చెప్పు. గాని వయసు 22 సార్. వీళ్ళు ఉంటారు కదా ఇలా చుట్టాలి ఆడోళ్ళు. పక్కన ఇంకొక పేషెంట్ బెడ్ మీద అనుకుంటాడు. ఓమా ఓ లేడీస్, గిరా కూసోరి గిరా కూసోరి. దేవుడు ఎన్నో ఉన్నాడు, హాస్పిటల్లోనే ఉంటాడు. కుకరి కుకరి మా కుకరి. అవు ఓ పెద్ద మనిషి, నీకేం వచ్చింది? ఎందుకు హాస్పిటల్లో ఉన్నా మీ వాళ్ళు ఎవరు కనపడలేరు? పెద్ద రోగం ఏం కాదు, చిన్నదే చిన్నదే, ఏం లేదు. అని పిల్లలు ఎవరు ఎవరు కనపడలేరు? ఎప్పుడో వీకింది. ఇట్టంగా మస్తున్నారు మీరన్నా, కానీ ఇంకా పళ్ళు తినరు, పళ్ళు కడి చేస్తా తినురే. ఓ ఓ పిల్ల, ఓ చేయి కోసుకున్నా విన్నాను. ఇట్టి పండు తింటాం, తినుడు తినుడు. రక్తం ఏం కాదు, రక్తం మంచిది అట్లా డాక్టర్లు చెప్పారు. చెప్పు ఏమైందా, ఏమైంది? ఏ పెద్ద రోగం ఏం లేదు మనకి చెప్పుకునేంత. ఇప్పుడు చెప్తాడు చూడు, చిన్న రోగమేనా? ఏంటది అదే? ఏం రోగం? వెయిట్స్. ఓ పిల్లగా, సరి చక్కగా వినిపోలే, మళ్ళీ చెప్పవా? పెద్ద రోగమేం కాదు, వెయిట్స్. ఇప్పుడు అర్థమైంది, గార్ది కూడా నీ పిల్ల మీద వచ్చిందో. పెద్ద రోగమేం కాదు, బయట మత్తు చెప్తారు.